హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనకు ఆన్సర్ చూసుకుంటే ఎయిర్పోర్ట్ లో మనకి ఏంటంటే ఉద్యోగాలు అనేది రిలీజ్ కావడం జరిగింది. అంటే ఎయిర్ ఇండియాలో మనకు కొత్త ఉద్యోగాలు అనేది రిలీజ్ కావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, అప్సెల్ వెబ్ పేజ్ నుంచి మీకు నేను చూపిస్తున్నాను. అందరికి తెలిసిందే ఎయిర్ ఇండియా అనేది మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనకు టాటా వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే టాటా వాళ్ళకి అండర్ ఏంటంటే మీరు ఇక్కడ వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఫీజు అనేది తీసుకోవడం లేదు. ఈజీగా మీరు అప్లై చేసుకొని వేకెన్సీస్ చాలా రకాలుగా రిలీజ్ అయినవి ఉన్నాయి. కాబట్టి అందరి దగ్గర కూడా మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మరొకటి మీకు మెసేజ్ చెప్తాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒకసారి మనము టూ వీక్స్ బ్యాక్ ఒక వీడియో గురించి నేను చెప్పాను, చాలామంది సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే కష్టపడిన వాళ్ళకి ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి అంటే వర్క్ ఫర్ హోమ్ చాలామంది అడుగుతుంటారు, నన్ను చాలామంది అడుగుతుంటారు. అయితే వర్క్ ఫర్ హోమ్ ఏదైనా జెన్యున్గా ఉంటుంది తెలియచేయండినా లేకపోతే మనం తెలియచేస్తాం, ఆ ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు 100% మీకు ఏంటంటే ఇందులో మనకేంటంటే ఫలితం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక అతను మన ఛానల్లో చూసి ఆ తర్వాత మనం చెప్పినటువంటి పాలసీస్ని అలానే అతను కాంట్రాక్ట్ కావడం జరిగింది, అతనికి హెల్ప్ అని చేయడం జరిగింది. అలా అతను ఏంటంటే టోటల్గా 4 వీక్స్లో ఏంటంటే ఛానల్ని మోనిటరేషన్ చేసుకోవడం జరిగింది. అయితే నాకన్నా ఎక్కువ అతను కష్టపడాడు కాదని చెప్పలేదు, ఆ కష్టాన్ని తగిలినటువంటి ఫలితం వచ్చింది. ఇక్కడ మీకు కానీ చూసుకుంటే ఛానల్ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అతను ఏ కంటెంట్ అనేది చేశాడు, అలానే అతనికి వ్యూస్ ఎందుకు వచ్చాయనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మీకు కానీ చూసుకుంటే టోటల్గా ఫ్రెండ్స్ 4 వీక్స్లో అంటే 1 మంత్లో ఇక్కడ ఏంటంటే మనకు యూట్యూబ్ నుంచి కంగ్రాచులేషన్స్ అనే మెసేజ్ వచ్చింది. పార్ట్నర్గా వాళ్ళకి ఏంటంటే ఇందులో అతను అపీల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఏంటంటే మెసేజ్ వచ్చింది, అంటే మనకు మోనిటరేషన్ అనేది ఆన్ అయిపోయింది టోటల్గా. ఓకే, చాలా మంచిది. అలానే అందరూ సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు కూడా ఏదో ఒకటి చేయండి, మీరు మెసేజ్ చేయండి అన్న, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, నాకు హెల్ప్ చేయండి అని. నేను ఫ్రీగా మీకు హెల్ప్ చేశాను, ఎలాంటి ఛార్జెస్ ఇందులో తీసుకోవడం లేదు, నా వంతు సహాయం అనేది మీకు చేస్తాను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది వర్క్ ఫర్ హోమ్ అడుగుతుంటారు, మీరు చేసే పని షార్ట్లో చేయండి. ఇప్పుడు వీడియోస్ షార్ట్ అనేది ఇప్పుడు మనకు స్టార్ట్ కావడం జరిగింది. అలానే యూట్యూబ్ అనేది కూడా 2005 తర్వాత ఇప్పుడు వరకు మనకు చాలామంది ఏంటంటే సంపాదిస్తున్నారు. మన తెలుగు యూట్యూబర్లో కూడా చాలామంది సంపాదిస్తున్నారు, మీరు కూడా చేయొచ్చు. అంటే మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని మనం చదవాలి, చదివి ఆ తర్వాత అందులో రీసెర్చ్ చేసి ఆ తర్వాత మనం ఏంటంటే వీడియో అప్లోడ్ చేసామంటే కన్ఫామ్గా ఏంటంటే మీరు చెప్పినటువంటి టాపిక్ బాగున్నట్లయితే చూస్తారు, అందరూ కూడా ఆదరిస్తారు. మంచి టాపిక్ అనేది మీరు తీసుకోవాలి. ఓకే, ఈ లింక్ అనేది కూడా, ఛానల్ లింక్ అనేది కూడా నేను అంటే మనకు ఉదయ్ కుమార్ వడ్లముడి అనే ఛానల్ లింక్ అనేది కూడా కింద ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఎక్కువ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు, లేకపోతే వీడియో తీసుకున్నటువంటి కంటెంట్ అనేది బాగుంది అండ్ వీడియో క్వాలిటీ కూడా బాగుంది, వాయిస్ కూడా బాగా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసారంటే మీకు అర్థమవుతుంది. వర్క్ ఫర్ హోమ్ గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడుగుతుంటారు. అయితే ఈరోజు వచ్చి జాబ్ అప్డేట్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు వచ్చినటువంటి జాబ్ అప్డేట్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింకు, అక్కడ క్లిక్ చేశారంటే మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ కిందకు వచ్చినట్లయితే అంటే ఫ్రెండ్స్ మనకు అప్లై అనేది మీరు ఆన్లైన్ ద్వారా చేసుకొని ఈజీగా మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా మీకు నేను తెలియజేస్తాను. అంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే పాన్ ఇండియా అంటే మనకి ఏంటంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు కాచుకుంటే 18 సంవత్సరాల నుంచి 22 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. ఓకే, మినిమం క్వాలిఫికేషన్ మనం కాచుకుంటే 12th పాస్ అయిన వాళ్ళు, 60% ఉన్న వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే ఫీమేల్ పర్సన్స్కి 157 సెంటీమీటర్ ఉండాలి, అలానే మేల్ పర్సన్స్ 172 సెంటీమీటర్ హైట్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే అంటే ఫీమేల్స్ క్యాండిడేట్స్కి 18 నుంచి 22 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి, అలానే మేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 25 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి. అలానే మనకు చూసుకున్నట్లయితే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ అలానే హిందీ కొద్దిగా బాగుండాలి, అలానే హై అనేది కూడా మనకి ఏంటంటే కళ్ళు కూడా క్లియర్గా ఉండాలని తెలియజేస్తున్నారు. ఓకే, చాలా మంచి అవకాశం. అంటే ఇక్కడ మనం కనుకుంటే ఒక రకంగా ఎయిర్పోర్ట్లో మంచి జాబ్ అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈజీగా మొబైల్ ద్వారా అప్లై చేసుకోండి, సొంత రాష్ట్రంలోనే అలానే పక్క రాష్ట్రంలోనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేయాల్సిన చాలా సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీరు ఏంటంటే ఫస్ట్ సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఏంటంటే షార్ట్ లిస్ట్ ఇస్తారు, ఒక రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి, రెజ్యూమ్ రెడీ చేసి పెట్టుకోండి. ఈమెయిల్లో మీకు ఏంటంటే మెసేజ్ చేస్తారు, ఆ తర్వాత మీరు ఏంటంటే ప్రాసెస్ అనేది వాళ్ళు తెలియజేస్తారు. అప్లై మీద ఇలా క్లిక్ చేయండి, క్లిక్ చేస్తాను. లింక్ ఎక్కడ ఉంది కింద కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ మీరు దీనిలో రావచ్చండి. ఓకే, ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు దానికి సంబంధించి అప్సెల్ వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు టోటల్గా జాబ్ లొకేషన్ మీకు ఎక్కడ కావాలి, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే బెంగళూరు ఉంది, ఆ తర్వాత మనకు హైదరాబాద్ ఉంది, అలానే ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, చెన్నై ఉంది, కలకత్తా ఉంది. మీకు ఎక్కడ దగ్గర ఉంటే ఇప్పుడు బెంగళూరు అప్లై చేసుకోవచ్చు, హైదరాబాద్ అప్లై చేసుకోవచ్చు, చెన్నై కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే అది మీరు, నేను ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ ఇక్కడ నేను ఇస్తున్నాను. ఆప్షన్ 1 అని మీరు క్లిక్ చేసి ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అంటే రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి, యాడ్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్ టైటిల్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మీరు మేలా ఫిమేలా. ఇప్పుడు నేను
मन को मिस्टर काबटे इक मिस्टर वस्तु आ तरह फस्ट नेम आ तरह मिडिल नेमे लास्ट नेमे आ तरह चूस मेल आ फीमेल आने क्लिक तरह एज अंत एज एंतने आ तरह इक चूस हईट अनें इकड़ी चेक चुस्त इन 179 वन सी 172 आ तरह मन का चूसक वेट एंत वेट मन का चूसको वेट एंतो अंत वेट इक इवच्छी ओके ना 79 उठे नी 79 पेड़ना अलग इक चूसको ये वेटे अवी इकड़ी अभी इक मोबाइल नंबर इमेल अड्रेस कट अवटे रिटर्न मेसेज वस्तु एम चेली ओके वालेबल अभी मेसेज नेक्स्ट क्लीकते डायरेक्ट अप्लीकेशन सबमटी ईजी जॉब वे अवकाश उ ओके చాలా మంచి అవకాశం మొబైల్ ద్వారానే అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను నా ఈమెయిల్ అడ్రస్ దానికి మెసేజ్ అనిచండి అబౌట్ లో వెళ్ళండి అక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది ఉంటుంది మన ఆఫీషియల్ వెబ్ పేజెస్ ఉంటాయి అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై ని చేసుకోండి ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి నేను చెప్పాను చూడండి వర్క్ ఫర్ హోమ్ మీరు చేయాలి అనుకుంటే యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ మీకోసం ఫ్రెండ్స్ ఇంటికడే ఉంటూ ఈజీగా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఎలాంటి ఒక రూపాయి కూడా ఇందులో ఖర్చు లేదు జీరో బ్యాలెన్స్తో అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మీరు యూట్యూబ్లో కానీ సక్సెస్ అవ్వగలుగుతారు లేకపోతే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి ఫస్ట్ కొన్ని రోజులు మీరు యూట్యూబ్ అంటే ఏంటి అనేది కొంచెం రీసెర్చ్ చేయండి ఆ తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఈజీగా మీరు ఏంటంటే సక్సెస్ అనేది అవుతారు ఓకే ఇంకేదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వండి ఈమెయిల్ అడ్రస్ కింద ఉంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం గాని మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ మీ మొబైల్ పొందుతారు